हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाड़ मरोक वीडियो अपलोड रेप पोलाल अमावास्य की कावल्स पूजा सामानु अलागे पोलाल अमावास्य की मन मेन कंदमोक्कनु पूजिस्तां कदा वीटिल्लो की कावल्स पूजा कावल्स प्रत्येक वस्तुलु एवैते उंटायो अवन्नी कूडा शेर चेस्तुन्नानु। दींट्लो नेनु चूपिंचे पूजा सामानु आल्मोस्ट अंदर दग्गर उंडेवे काकपोते प्रत्येकंगा चेसे ई व्रतानिकि एमेमी एर्पाटु मनं चेसुकोवाल्सि उंटुंदि अनेदि नेनु शेर चेस्तुन्नानु। पोलाल अमावास्य कंदमोक्ककि अयिते एला चेयालि, ఆనవైతి లేని వాళ్ళది ఎలా చేయాలి, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ అమావాస్యకి కుదరకపోతే కనుక మళ్ళీ ఏ అమావాస్యకి చేయొచ్చు అని కూడా నేను వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ముందుగా పూజా సామాన్ అయితే చూసేద్దాం, పదండి. మొదటగా పోలాల అమావాస్య కావాల్సింది మీ దగ్గర ఉన్న, అంటే నిత్యంగా పూజ చేసుకునే చోటైనా చేసుకోవచ్చు, ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు కాబట్టి గౌరీదేవిని పూజిస్తాం, అమ్మవారిని పూజించుకుంటాం, లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఇలా స్వామివారి అమ్మవారి చిత్రపటం. అలాగే ముఖ్యంగా పెట్టుకోవాల్సింది కంద మొక్క. ఈ కంద మొక్కని తెచ్చుకొని ఇలాగ ఒక కుండీలో కానీ, రాగి లేదా ఇత్తడి వెండి పాత్రలో కానీ, చెంబులో కానీ కొంచెం మట్టి వేసి ఇలా మొక్కనితో పెట్టుకొని ఈ మొక్కని ఇలా అలంకరించుకొని ఇదంతా అలంకరించుకొని పెట్టుకోవాలి. అది కుండీలో పెట్టుకున్నా ఏ పాత్రలో పెట్టుకున్నా కూడా ఇలా అలంకరించి పెట్టుకోవాలి కంద మొక్కని. ఈ పూజలో, ఈ పోలాల అమావాస్య పూజలో కంద మొక్కనే పూజిస్తాం కాబట్టి ఈ మొక్క అనేది కంపల్సరీ మెయిన్గా ఉండాలి. కానీ కొంతమంది నేను పోలాల అమావాస్య పూజ చూపించినప్పుడు మరి కంద మొక్క దొరకపోతే ఏంటి అని అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కంద దుంప. ఈ దుంపని కూడా ఇలాగ శుభ్రంగా, అంటే దుంప చాలా మట్టితో ఉంటుంది కాబట్టి మట్టిలో పెరిగేది కదా, ఆ దుంపకి చుట్టుపక్కలంతా కూడా ఇలా పిలకలు ఉంటాయి, అలా పిలకలు ఉన్న దుంపను తెచ్చుకోండి చాలా మంచిది. ఆ దుంపను తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసేసి పసుపు రాసి ఈ విధంగా అలంకరించి ఈ కంద దుంపకైనా పూజ చేసుకోవచ్చు. మొక్క దొరకని వాళ్ళు మొక్క దొరికితే కనుక మొక్క పెట్టుకోండి. ఈ కంద దుంప పూజ అయిపోయిన తర్వాత మసటి రోజు తీసేసిన తర్వాత మళ్ళీ మట్టిలో పెట్టుకుని మంచిగా చెట్టు పెరుగుతుంది. అంటే మనకి ఈ కంద మొక్క ఎలా అయితే వృద్ధి చెందుతుందో ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలతో మన వంశవృద్ధి కూడా అలా అవుతుంది, మన పిల్లలు కూడా అంత బాగుంటారని ఒక నమ్మకంతోనే ఈ పూజ మెయిన్గా పిల్లల కోసం చేస్తారు కాబట్టి ఈ కంద దుంప అయినా తెచ్చుకోండి ఒకవేళ మొక్క దొరకకపోతే. అలాగే పసుపు కుంకుమ జవ్వాది పౌడర్, మీరు ఎక్కడ పూజ చేస్తున్నా ఆ పూజ చేసిన జవ్వాది పౌడర్ చేస్తే చాలా మంచి సువాసనగా ఉంటుంది. అష్టగంధం, మామూలు గంధం ఏదైనా సరే గంధం, ఇది కుంకుమ ప్యాకెట్. కర్పూరం, ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తిలు కానీ ఏముంటే అవి, ఇవి అందరికీ తెలిసిన పూజా సామానే. అలాగే ఇంట్లో కామన్గా ఉండే పూజా సామాన్తో పాటు ఈ పూజకి కావాల్సిన మెనూ మాత్రం నేను షేర్ చేస్తున్నాను, వాటితో పాటు ఇవి కూడా ఒకసారి చూపిస్తున్నాను. అలాగే కావాల్సింది తెల్ల దారపుండ. ఈ దారపుండతో పాటు మూడు పసుపు కొమ్ములు మంచివి, మూడు పసుపు కొమ్ములని తెచ్చుకొని ఈ తోరాలు ఈ పూజలో తయారు చేసుకుంటారు. ఇవి చాలా మెయిన్. వీటిని ఎలా కట్టుకోవాలి, ఏం చేయాలి పసుపు కొమ్ముల్ని అన్నీ కూడా నేను ఒక వీడియోలో, అంటే పోలాల అమావాస్య పూజా విధానం వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి ఫ్రెష్గా చూస్తున్న వాళ్ళైతే కనుక. ఆల్రెడీ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ పసుపు కొమ్ములు ఏం చేయాలని మీకు ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి ఈ పసుపు కొమ్ములు మూడింటిని తెచ్చుకోవాలి మనం. అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు ప్రత్యేకంగా ఉంటాయి ఈ పూజలో, అది కూడా చెప్తాను. వాటితో పాటు ఇంకేదైనా మనం అమ్మవారికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే, పాయసం పొంగల్ అలా చేయాలనుకుంటే ఏదైనా ఆవు పాలు, మామూలు పాలతో చాలా మంది చేస్తారు, ఆవుపాలు అందరు తెచ్చుకోకపోవచ్చు. ఒకవేళ ఆవుపాలు మామూలు పాలతో చేసేటైతే ఆవుపాలు కొంచెమన్నా కలిపితే చాలా మంచిదని చెప్తారు కాబట్టి ఆవుపాలు, ఒత్తులు పాటు దీపపు కుందులు దీపారాధనకి వాటి కింద వేసే ప్లేట్లు, అష్టలక్ష్మి దీపాలు లేదా కమల దీపాలు మీ దగ్గర ఏ ఉంటే అవి వాటితో దీపారాధన చేయొచ్చు. మీ పూజకి మీకు ప్రత్యేకంగా కలిసిన అవసరం లేదు కాబట్టి మనకి ఆగి ఇతర చెంబులతో అయితే పని ఉండదు. మామూలుగా దీపారాధనకు అవసరమయ్యే సామాను మాత్రమే కామన్గా కావాల్సి వస్తుంది, అంటే గంట, పంచపాత్ర ఉద్దరిన, ఈ దీపారాధన కింద వేసే ప్లేట్లు, హారతి ఇచ్చేది ఇలాంటివే కావాలి. దీపారాధనకి అవసరమయ్యేది ఆవు నెయ్యి, ఇది నేను వాడుతున్నాను ఆల్రెడీ. మీ దగ్గర ఏది ఉంటుంది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏది ఉంటే అది, నేను రోజు అయితే నువ్వుల నూనె వాడతాను. ఇలా ప్రత్యేకంగా చేసే పూజల రోజు మాత్రమే నేను ఆవు నెయ్యి అయితే వాడతాను. అలాగే మీకు దొరికిన పండ్లు, ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు, పూజకు కావాల్సినవి అక్షింతలు. మనం ఇటువంటి ప్రత్యేకమైన పూజల్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రటి అక్షింతలు, బియ్యంలో కొంచెం కుంకుమ వేసి కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఒక బొట్టు వేసి
ఇలాగా కుంకుమ ఎర్రటి కుంకుమతో అక్షింతలు కలుపుకొని చాలా మంచిది. ఇలాగా అమ్మవారికి ఎరుపు పూలు కానీ ఎరుపు అక్షింతలు కానీ వాడితే గౌరీదేవికి పూజ చేస్తున్నప్పుడు చాలా మంచిది అన్నమాట. ఈ పొలాల అమావాస్యకి ఎరుపు అక్షింతలు మనం కలుపుకోగలిగినవే కాబట్టి ఎరుపు అక్షింతలతో అమ్మవారికి అయితే పూజ చేయండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా ఇటువంటి చిట్టి గాజులు ఏ కలర్ ఉన్నా చక్కగా చిట్టి గాజులతో పూజ చేసుకోవచ్చు. వెండి పూలు ఉంటే వెండి పూలతో పూజ చేసుకోవచ్చు లేదా నేను చెప్పినట్టుగా పూలు కానీ అవి ఎక్కువ తెచ్చుకోలేకపోతే ఎర్రటి అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు ఉంటాయని ఆల్రెడీ వీడియోస్లో చెప్తూ వస్తున్నాను. అబ్బాయిలు ఉన్న వాళ్ళైతే ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే ఏ నైవేద్యం పెట్టాలి, ప్రత్యేకంగా ఉంటూ ఉంటుందన్నమాట ఈ పొలాల అమావాస్యకి. కాబట్టి నాకైతే పానకం వడపప్పు చిలిమిని ఎలాగో అమ్మవారికి చేస్తాం కదా పానకం కోసం, అలాగే నాకు మగపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పూర్ణ నైవేద్యంగా పెడతాను. కాబట్టి నేను కొత్త బెల్లం మీద తెప్పించుకున్నాను. ఇంట్లో ఉన్న బేబీ కూడా మళ్ళీ పూజకు ప్రత్యేకంగా చేసి నైవేద్యంలో వాడకుండా అది కొత్త తెప్పించుకున్నాను. అలాగే అమ్మవారికి పెట్టాల్సిన మరొక నైవేద్యంలో 9 రకాల కూర ముక్కలతో పెట్టే పులుసు అన్నమాట. ఇది కొంతమందికే తెలుసు కానీ కంపల్సరీ ఈ పులుసు అనేది నైవేద్యంగా పెడతారు. కాబట్టి 9 రకాల కూర ముక్కలు తీసుకొని మనం పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముక్కల పులుసులా చేస్తాం కదా, అలాగా 9 రకాల కూర ముక్కలు దాంట్లో వాడాలన్నమాట. వాడి అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యంలో ఇదొకటి. ఆ తర్వాత పిల్లల్ని బట్టి ఆడపిల్లలా అమ్మాయిలా అయితే ఇద్దరు ఉన్నారా అనే దాన్ని బట్టి చూసుకొని మీరు చేసే నైవేద్యాల కోసం కావాల్సినవి అయితే తెచ్చుకోండి. వీటితో పాటు పూలు, తమలపాకులు, కొబ్బరికాయ, మామిడి కొమ్మలు ఏవి దొరికినా కూడా చక్కగా అమ్మవారి పూజలు అయితే పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇవ్వండి ఫైనల్గా పూజ సామాను. అయితే ఒక డౌట్ అడిగారు, నేను మార్నింగ్ నేను చేసుకున్న ఏర్పాట్లు అని చెప్పి పొలాల అమావాస్య కోసం పెట్టిన వీడియోలో ఈ అమావాస్యకి చేయకపోతే మహాలయ అమావాస్యకి చేయొచ్చా అంటే వచ్చే అమావాస్యకి అనమాట మనకు భాద్రపద అమావాస్యన చేయొచ్చని అడిగారు. అవును కొంతమంది ఏంటంటే ఇప్పుడు చేస్తారు ఈ అమావాస్యకి మేము చేస్తాము, కొంతమంది ఈ అమావాస్యకి చేయకుండా వచ్చే నెల వచ్చే అమావాస్యకి చేస్తారు అంటే మహాలయ అమావాస్య అంటారు కదా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య అప్పుడు చేస్తారనమాట. కాబట్టి మీ ఇంటి పద్ధతిని బట్టి చేసుకోండి. ఎప్పుడు చేసినా ఈ కంద మొక్కను పెట్టి చేసే పూజా విధానం ఇలానే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడే ముందుగానే షేర్ చేశాను. ఈ వీడియో మీకు ముందు ముందు వచ్చే అమావాస్యకి చేసుకోవాలని కూడా యూజ్ అవుతుంది. అమ్మవారి పూజ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఒకవేళ ఈ అమావాస్య చేసుకునే ఆనవాయితీ ఉండి కూడా అనుకోకుండా ఏదైనా అడ్డంకుల వల్ల కుదరక మీకు చేసుకోవడం అవ్వకపోతే వచ్చే అమావాస్యకైనా అమ్మవారి పూజ చక్కగా చేసుకోండి. ఈ పొలాల అమావాస్య వ్రత కథ కూడా ఉంటుంది, ఎవరికైనా వ్రత కథ కావాలి అంటే చెప్పండి, నేను సపరేట్గా కాసేపట్లో అప్లోడ్ అయితే చేయగలను. అమావాస్య వ్రత కథని చదివి వినిపిస్తాను నేను. ఆ కథ మాత్రం కంపల్సరీ చదువుకొని అక్షింతలు అయితే వేసుకోవాలి పూజ చేసుకోవాల్సిన వాళ్ళు. మరి ఈ పూజా సామాన్ కూడా ఒక ఐడియా కోసం షేర్ చేశాను కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. నేను ఒకవేళ వ్రత కథ కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.